హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం ఎప్పుడు తరచుగా ఎప్పుడు ఏదో ఒకే పంట మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు మేజర్ పర్సంటేజ్ రైతులైతే. కాకపోతే అతివృష్టి అనావృష్టి అటు పంట ఎక్కువ పడినా తక్కువ పడినా మార్కెట్లో రేట్లు లేకపోయినా ఏదో రకంగా రైతు ఎక్కువ శాతం 90% నష్టపోతున్నాడు. మిగతా 10% మాత్రమే అక్కడక్కడ లాభాలు అయితే వస్తున్నాయన్నమాట రైతులకి. కానీ ఇప్పుడు ఈ ఫార్మర్ చేసిన పద్ధతి మనం అనుసరిస్తే ప్రతి ఫార్మర్ మ్యాక్సిమం 90% ఫార్మర్స్ సక్సెస్లో ఉంటారు. ఆ పై 10-20% అటు ఇటుగా నష్టపోతారేమో తప్ప ఎక్కువ శాతం ఇందులో పాజిటివే కనిపిస్తుంది మనకి. ఈయన ఒక టైంలో బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా తీసుకున్నారంట తెలంగాణ ప్రాంతంలో. కాకపోతే ఆయన వీడియోలోకి రాలేదు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫీల్డ్లోకి వెళ్ళి చూడమని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఆల్రెడీ క్లిప్స్లలో మామిడి పెట్టారు, బొప్పాయి పెట్టారు, జామ పెట్టారు, కింద రొటివేటర్ చేశారు కదా, ఇందులో టమాటా పెట్టారంట, ఇంకా వేరే వేరే పప్పు దినుసులు కూడా పెట్టారనమాట ఆయన. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఓన్లీ బొప్పాయి, 4 ఎకరాలు ఫీల్డ్ ఉంది, అక్కడక్కడ బొప్పాయి పెట్టారు ఆయన. ఓన్లీ బొప్పాయిలోనే 4 నుంచి 5 రోజులకు ఒకసారి 6,000 రూపాయలు వస్తుందని చెప్పారు. డైరెక్ట్ బయ్యర్సే వచ్చి కట్ చేసుకుని వెళ్తున్నారు, ఈయనకి లేబర్ అవసరం కూడా లేదు, వాళ్లే కట్ చేసుకుని తూకం దూసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పటికీ కూడా ఇన్ని రకాలు ఉన్నప్పటికీ మన వర్షాలు అధిక వర్షాల కారణం వల్ల కొన్ని బొప్పాయి మొక్కలు చనిపోయినాయి అన్నారు ఆయన. ఆ ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు చిన్న మొక్కలు ఈ వీక్లోనే చిన్న మొక్కలు కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చుండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేవాడిని. చూడండి, ఇలా అన్ని రకాలు పెట్టడం వల్ల ఆయనకు నష్టం అనేది రావట్లా. జామకాయ వచ్చింది, జామకాయ కొన్ని మొక్కలు విల్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయినాయి అంట, దాని ప్లేస్లో బొప్పాయి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వర్షం వల్ల నీటి ఎక్కువ అవడం వల్ల బొప్పాయి చనిపోతే అందులో కూడా మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ బొప్పాయినే పెట్టారు. మామిడి ఆల్రెడీ ప్రధాన పంట కింద మామిడి అయితే ఉంది, కాయలు కూడా ఇప్పుడు ఇన్ని పెట్టారు కదా ఏమి దిగుబడి లేదా అనుకోవడానికి లేదు. మీరు చూడొచ్చు ఒకసారి బొప్పాయి మొక్కలు చాలా ఫుల్ హీల్డింగ్ అయితే వచ్చింది, చాలా తక్కువ మెయింటెనెన్స్లో చేస్తున్నారు ఆయన. ఆయన ఎరువుల యాజమాన్యం కూడా చెప్పడం అయితే జరిగింది. బొప్పాయికి మల్చింగ్ పేపర్ వేయకూడదని, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేయకూడదని, పశువుల ఎరువు వేస్తే ఎక్కువ రిజల్ట్ రావడం లేదని చెప్పి, నేను కోళ్ళ ఎరువు అది కూడా పట్టుతో కలిపిన కోళ్ళ ఎరువు వేస్తున్నానని చెప్పి చెప్పారనమాట. అది మనం అవసరం కావాల్సిన రైతు అయితే వాటిని అనుసరించవచ్చు, లేకపోతే లైట్ తీసుకోండి. కానీ ఈయన పెట్టిన పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకే రైతుల కోసం చెప్పాలని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆ ఫీల్డ్ మొత్తం తిరిగాను నేను, చాలా నీట్గా ఉంది. ఒక చిన్న మినీ ట్రాక్టర్ కూడా కొనుక్కున్నారు ఆయన. అది 4 ఎకరాలు ఎంత ఉంది పొలం, 4-5, ఆ ట్రాక్టర్తోనే సేద్యం చేస్తున్నారు. అటుమేటిక్గా మీకు విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో తోట అయితే మాత్రం. మంచి దిగుబడి ఉంది, 4-5 రోజులకు 6,000 రూపాయలు ప్రజెంట్ ఓన్లీ బొప్పాయి మీద వస్తుందని చెప్పి చెప్తున్నారు ఆయన. ఇది అయిపోయిన తర్వాత మిడిల్లో కూడా ఏదో క్రాప్ పెట్టడానికి ఆలోచిస్తున్నానన్నారు, పక్కన వరి కూడా పెట్టారు. ఇంత మిక్సింగ్ ఫార్మింగ్ చేయడం వల్ల మాత్రమే నేను ఈ విధంగా ఉన్నానని చెప్పి ఫార్మర్ అయితే చెప్పడం జరిగింది.